మహానగర పాలక సంస్థ ఉప్పల్ సర్కిల్ 2 కార్యాలయం. వెల్కమ్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉప్పల్ సర్కిల్ 2 GHMC. ఇక్కడ నుంచి మనము రోడ్ వైడ్నింగ్ విశేషాలు ఒకసారి చూద్దాం. ఇదంతా కూడా ఉప్పల్ నుంచి వరుసగా కూల్చివేత దృశ్యాలను మనం గమనిద్దాం. రోడ్ వైడ్నింగ్లో భాగంగా ఏదైతే కూల్చివేతలు అయ్యాయో అవన్నీ చూద్దాం వరుసగా. ఇక్కడ MRO ఆఫీస్ దగ్గర నుంచి అలా మొదలు పెడితే చూస్తుంటే కరెంట్ ఆఫీసు ముందు ఈ ప్రదేశం అంతా కూడా ఇక్కడ పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ అన్నపూర్ణ భోజనశాల, ఇది వెనకాల ఉండేది MRO ఆఫీసు, ఆరోగ్య కేంద్రం రెండు కూడా ఉన్నాయి. ఇక్కడ స్టార్ట్ అవుతుంది ముస్లిం కబ్రస్తాన్. ఇదంతా ముస్లిం కబ్రస్తాన్. ఇది దాటిన తర్వాత ఉప్పల్ కరెంట్ జంక్షన్ వస్తుంది మనకి, APSEB వాళ్ళ జంక్షన్. ఇది ముస్లిం కబ్రస్తాన్ ఉప్పల్ క్రాస్ రోడ్ దగ్గరది. దీని తర్వాత ఇది APSEB జంక్షన్, ఉప్పల్ జంక్షన్ అంటారు దీన్ని. సబ్స్టేషన్ ఉప్పల్ సర్కిల్, తెలంగాణ స్టేట్ ఇది. PSS PDCL ఆఫీస్ ఇది. ఈ కరెంట్ ఆఫీస్ దాటిన తర్వాత ఇంకా వైడ్నింగ్ మనము గమనించవచ్చు ఉప్పల్లో. ప్రజెంట్ వ్యూ ఫ్రమ్ ఉప్పల్ క్రాస్ రోడ్ టు నల్లచెరు. ఇక్కడ రేణుక వైన్స్ నుంచి ఇంకా మనం మొదలు పెడితే ఇక్కడ నుంచి వరుస నల్లచెరు దాకా వరుసగా చూద్దాము. ఇది కరెంట్ ఆఫీసు, ఇది రేణుక వైన్స్. ఇక్కడ నుంచి వైడ్నింగ్ ఆల్రెడీ ఇక్కడ క్లోజ్ అయింది వైడ్నింగ్. ఇక్కడ నుంచి ఇక రోడ్ వైడ్నింగ్ విశేషాలు గమనించాము. ఇది మాంకల్ టెంపుల్. టెంపుల్ దాటిన తర్వాత వరుసగా మళ్ళీ ఇంకో కంప్రెస్తాన్ ఉంది ఇక్కడ చిన్నది. ఇది ఉప్పల్ ప్రెస్ క్లబ్. ఇక ఇక్కడ నుంచి కూల్చివేతలు చూడవచ్చు. ఇంతవరకు కూల్చివేతలు పూర్తయ్యాయి, ఇక్కడ మళ్ళీ కొత్త నిర్మాణం స్టార్ట్ అయ్యాయి. ఇది JCB ఇక్కడ కూలుస్తున్నారు చూడండి. ప్రజెంట్ సీన్ ఫ్రమ్ ఉప్పల్ క్రాస్ రోడ్ టు నల్లచెరువు. ఇది గాంధీబొమ్మ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా కొన్ని నిర్మాణాలు కూల్చివేయబడ్డాయి. ఇగో ఇక్కడ ఇది ఉప్పల్ మసీద్ ప్రాంతం. ఇక్కడ ముద్రా సంఘం ఉప్పల్ కూడా ఉంది. ఉప్పల్ ముద్రా సంఘం ఇది కనబడుతున్న భవనం కుడివైపున. ఇక్కడ కూడా కూల్చివేతలు పూర్తయ్యాయి. ఓపెన్ డ్రైనేజ్ కదా. ఇక్కడ కూడా JCB వర్క్ జరుగుతుంది. దేవిలాల్ శర్మ పాన్ బ్రోకర్ దగ్గర ఇక్కడ కూడా బయట జరుగుతుంది వర్క్.
పలు మార్కెట్ దగ్గరకు వచ్చాం మనం. ముందు వచ్చేది కలిగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క ఆర్చ్ వచ్చింది. ఆర్చ్ తర్వాత ఉప్పల్ బస్ స్టాప్, తరఫున నుంచి మళ్ళీ ఏషియన్ సినీ స్క్వేర్ దాకా, నల్ల చెరువు దాకా మనం ఇప్పుడు ఏమేమి వైడింగ్ జరిగిందో చూద్దాము. ఇప్పుడు ఉప్పల్ బస్ స్టాప్, ఇది టీఎస్ఆర్టీసీ ప్రయాణికుల ప్రాంగణము ఉప్పల్. ఇక్కడ నుంచి మళ్ళీ పరికిస్తే మనకి ఏ నిర్మాణాలు పోయాయో మనకు స్పష్టంగా తెలుస్తుంది. వ్యూ ఫ్రమ్ ఉప్పల్ క్రాస్ రోడ్ టు నల్ల చెరువు. ఇదంతా సిక్స్ ట్రాక్ రోడ్ కొరకు ప్రభుత్వం చేపట్టినటువంటి చర్య, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో జరుగుతున్నటువంటి పనులు ఇవి. సో ఇక్కడ ఆల్రెడీ వైడింగ్ జరిగిపోయి ఉంది, వెనుక నిర్మాణాలు కూడా పూర్తి కావచ్చాయి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేది మనకి ఉప్పల్ల చెరువు వస్తుంది. నెక్స్ట్ ఇక్కడంతా కూడా పూర్తయినాయి. వచ్చేది ఇప్పుడు ఏషియన్ సినీ స్క్వేర్ మల్టీప్లెక్స్. దాన్ని శ్రీ హేమదుర్గ మాల అంటారు, ఏషియన్ సినీ స్క్వేర్ మల్టీప్లెక్స్. ఇది ఉప్పల్ మార్కెట్ సముదాయము. పెట్రోల్ బంకు దాటిన తర్వాత మనకు వచ్చేసి హేమదుర్గ మాల్ ఉంటుంది. హేమదుర్గ మాల్, రైస్ మిల్లు, పెట్రోల్ బంక్, తర్వాత హేమదుర్గ మాల్. శ్రీ హేమదుర్గ మాలే ఏషియన్ సినీ స్క్వేర్ మల్టీప్లెక్స్ గేట్. ఇది అయిపోయిన తర్వాత యశోద కృష్ణ టొయోటా షోరూము. ఇంకా తర్వాత నల్ల చెరువు వచ్చి స్టార్ట్ అయిపోతుంది. పెట్రోల్ బంక్ తర్వాత వచ్చేది నల్ల చెరువు. సో ఇక్కడ దాకా వైడింగ్ దృశ్యాలు ఇలా ఉన్నాయి. ఇక్కడ కూడా వైడింగ్ జరిగింది. హిసాబు ఆటో జోన్, అశోక్ లేలాండ్ లైట్ వెహికల్స్, దాని తర్వాత పెట్రోల్ బంక్, భారత్ పెట్రోల్ బంక్. ఆ తర్వాత వచ్చేది నల్ల చెరువు. ఇదన్నమాట ఈ వ్యూ ఫ్రమ్ ఉప్పల్ క్రాస్ రోడ్ టు ఉప్పల్ నల్ల చెరువు. సో ఇటువంటి విశేషాలు. ఇక్కడ దాకా ఈ రకంగా మనకి డెవలప్మెంట్ కార్యక్రమాలు అనేది కనబడుతున్నాయి. వచ్చేది నల్ల చెరువు. అది దాటిన తర్వాత మనకు కుడి వైపున వెళ్తే పిర్జాది కూడా, స్ట్రేట్కి వెళ్తే ఉప్పల్ డిపో. ఇది డీసీఎం అడ్డా. ఇక్కడ చిన్నపాటి వర్తక సముదాయం ఉంటుంది. ఇక్కడ పళ్ళు అమ్ముతుంటారు. వెనకాల ఉందనే నల్ల చెరువు. అది సుందరీకరణ భాగంగా చేసినటువంటి పార్క్ వివరాలు. అక్కడ నీళ్ళు లేని నల్ల చెరువు. ఇక్కడ నీళ్ళు లేవు, ఇప్పుడు పూర్తిగా ఎండిపోయి ఉంది. పూర్తిగా ఎండిపోవడం విశేషం. ఇక్కడ వెంటకాల నాకు ముందే పూర్తిగా ఎండిపోయింది నల్ల చెరువు. ఇది అన్నమాట టోటల్ వ్యూ. వెనకాల పోతే బోర్డు ఉప్పలది. ఇక్కడ
దాకా నల్ల చెరువు దాకా వ్యూ చూసుకున్నాం మనము. వాళ్ళు క్రాస్ రోడ్ నుంచి నల్ల చెరువు దాకా, ఇది నల్ల చెరువు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానులను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ పల్లె వేణుమాధవ్. నమస్తే. జై హింద్.